ప్రకాశం జిల్లా పెదదోర్నాలలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ కార్యాలయాలు జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవం నిర్వహించారు. మండల రెవెన్యూ ఆఫీస్ మండల పరిషత్ ఆఫీస్ అటవీ శాఖ కార్యాలయం పోలీస్ స్టేషన్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఫైర్ స్టేషన్ గ్రామ సచివాలయం అగ్రికల్చర్ ఆఫీసులలో అధికారులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి త్యాగమూర్తుల పోరాటాలను స్మరించుకున్నారు. నాటి పరాయి బ్రిటిష్ పాలన అంతం కావడానికి ఆనాటి యోధులు చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తహసీల్దార్ హనుమంతరావు డిఆర్ఓ ముక్కు ప్రసాద్ రెడ్డి ఎస్సీ షేక్ అబ్దుల్ రెహమాన్ ఈవో ఆర్డి వీరస్వామి పంచాయతీ కార్యదర్శి రామారెడ్డి గ్రామ సచివాలయ కార్యదర్శి వసుంధర దేవి తదితరులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం అంటే మాకు ఎప్పుడు వచ్చింది స్వాతంత్రము 1947 ఆగస్టు 15 వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికీ 73 వసంతాలు జరుపుకున్నాము. ఇది 74 అయితే ఇప్పుడు మనకు కొత్తగా మనకేంటి, ఇప్పుడు మన ఎంతోమంది త్యాగాలు చేసి వాళ్ళ యొక్క త్యాగం వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది. దాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకు మన ప్రీతమ సీఎం గారు ఎన్నో పథకాలు పెట్టారు, అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. మన మండలంలో కానీ అన్ని మండలాల్లో జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసే ప్రోగ్రామ్స్ ఏమేమి పెట్టారు, రైతు భరోసా పెట్టారు, ఇంటి స్థలాలు పెట్టారు, అమ్మఒడి ఫీజు రీఇంబర్స్మెంటు ఇలా చాలా పథకాలు పెట్టారు. ఇవన్నీ కూడా దేనికి పెట్టారు, మన యొక్క ప్రగతి కోసం, ప్రజల యొక్క ప్రగతి కోసం పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా సకలపాలన సాగించాలని దానికి మీరు అందరూ కూడా దోహదపడాలని ఇందు మూలంగా సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతీకగా మనం సింబాలిక్గా మనము మన జెండాని మన ఆంధ్రుడు తెలుగువాడు పింగళి వెంకయ్య గారు దీన్ని రూపొందించడం జరిగింది. ఆయన్ను ఈ స్వతంత్రం రావడానికి చాలామంది కూడా మనకు కృషి చేశారు. ఎంతోమంది అమరజీవులు, వారిలో మనం ప్రధానంగా మహాత్మా గాంధీ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. జాతి పితాగా కూడా మనకు మహాత్ముడిని గుర్తించడం జరిగింది. ఎందుకు
గాంధీ గారిని మాత్రమే మనం ఎక్కువగా స్మరించుకుంటూ ఉంటాం మిగతా అందరూ కొన్ని వందల లక్షల మంది త్యాగాలు చేశారు అంటే ఆయన అవలంబించినటువంటి విధానము ప్రధానమైనటువంటిది అందరూ కూడా స్వాతంత్రం కోసం పోరాడారు వారి యొక్క త్యాగ వాళ్ళ యొక్క ప్రాణాలను పణంగా పెట్టారు కానీ మహాత్మా గాంధీ గారు అవలంబించినటువంటి విధానం ఏందంటే అహింస మార్గం అంటే హింస లేకుండా కేవలం అహింస మార్గంతో అందరూ ప్రేమ సోదర భావంతో ఈ స్వాతంత్రాన్ని సేకరించాలి ఓపికగా ఎన్నో వందల ఎన్నో సంవత్సరాలు పోరాడి మనకు స్వాతంత్రాన్ని తెచ్చారు ఈ స్వాతంత్ర పరాలను మనం ఇప్పుడు స్వేచ్ఛగా అనుభవిస్తున్నాం స్వాతంత్రం లేకపోతే ఎలా ఉండేది అనేది మనందరికీ కూడా తెలుసు ఒక బానిసత్వంతో ఒక అధికారి ఏ విధంగా చెప్తే అదే విధంగా మనం నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు అలా లేదు మనకి ఎవరికి వారికి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడొచ్చు వాక్ స్వాతంత్రం వచ్చింది సో ఈ విధంగా రాజ్యాంగం ఏర్పడింది మన ప్రభుత్వాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం వాటి బలాలన్నీ కూడా అమరులైనటువంటి స్వతంత్ర వీరులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క త్యాగ ఫలమే వారి యొక్క త్యాగాల వలనే మనకు శాంతి లభించింది ఆ శాంతి వలనే మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే అందరము కూడా త్యాగ గుణంతో ఉందాం త్యాగంతో అందరం సత్తుకొని పోవడం ఎన్నో డిపార్ట్మెంట్లో కానీ అదే మన ఊళ్ళో కానీ అదేవిధంగా మన దేశంలో కానీ ఎన్నో విధమైనటువంటి అవసరాలు అదే ఎన్నో విధమైనటువంటి లోపాలు ఉన్నాయి వాటన్నిటి మనం ఎత్తి చూపుకోకుండా అందరం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ త్యాగదనంతో మనం కానీ ముందు కదిలినట్లయితే మన యొక్క దేశ భావము అదేవిధంగా జాతీయత విధానం అనేటువంటిది కట్టుదిట్టంగా ఉంటుంది మరియు భద్రంగా ఉంటుంది సో ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని నేను చెప్పదలిచాను మనకు రామాయణం మహాకావ్యం మీ అందరికీ కూడా తెలుసు రామాయణంలో మొత్తం అంతా కూడా యుద్ధం అయిపోయింది మొత్తము రావణ లంకను అంతా కూడా శ్రీరామచంద్రుడు జయించాడు ఆ సందర్భంలో శ్రీరామచంద్రుడు మరియు లక్ష్మణుడు విభూషణుడు వీళ్ళంతా కూడా లంకలో పర్యటిస్తూ ఉన్నారన్నమాట సో ఆ సందర్భంలో వాళ్ళు గమనించిన అంశం ఏంటంటే లంకలో రావణ బ్రహ్మ అంటే రావణాసురుడు మహా గొప్ప రాజు ఆయన చేసిన పని